ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 27న హైదరాబాద్ బైపాస్ రోడ్ చౌరస్తాలో సభను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ఉద్యమానికి ఆజ్యం పోసి చివరి వరకు ప్రత్యేక రాష్ట సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాడారని గుర్తు చేశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఆకలి కేకలు లేని తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. కరీంనగర్లోని రోడ్లు భవనాల అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు మెతుకు సత్యం, సుడా డైరెక్టర్ వంగర రవి, సత్యనారాయణ, కోడన్ రామ్ తదితరులు కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ తొలి ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. బాపూజీ చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇది 104వ జయంతి. వారు ఆనాడు తొలి ఉద్యమకారుడు. ఇప్పుడు ఎట్లయితే మొన్న మలి దశ ఉద్యమానికి జయశంకర్ గారు నేతృత్వం ఏ విధంగా వహించినారో, తొలి ఉద్యమంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు ఆనాడు బీటలు వేసినటువంటి తెలంగాణ, వారు కోరుకున్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బలహీన వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, చేనేత కార్మికుల యొక్క సంక్షేమం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతుత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల వారు అంతా కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధన కోసం మరి 27 సెప్టెంబర్ జరుగు మరి జయంతుత్సవాలకు అధిక సంఖ్యలో మరి పాల్గొనాల్సిందిగా కోరుతూ